హాయ్ అండి, మన ముందు యాక్సిడెంట్ హీరోయిన్ నిషా షేఖ్ గారు తనతో మాట్లాడి కొద్దిగా మూవీ గురించి తెలుసుకుంది. హాయ్ హాయ్, మీకు ఈ మూవీ ఛాన్స్ ఎలా వచ్చింది? ఈ మూవీ ఛాన్స్ అంటే నేను బేసిక్గా ఆడియో లాంచ్ పర్ఫార్మర్ కదా, లీడ్ పర్ఫార్మర్. సో వీళ్ళు చూసారు నా, నేను ఇంతకు ముందు కూడా ఒక 12 మూవీస్ చేశాను. ఆ ఐటమ్ సాంగ్స్, ఆ లింక్ వీళ్ళకి ఎలా వచ్చిందో నాకు తెలియదు, బట్ వీళ్ళు నాకు కాల్ చేశారు. రెడ్డి సార్ కాల్ చేశారనమాట. కాల్ చేసి ఇలా మూవీ ఉంది నిషా, చేస్తారా అని అంటే, ఒకసారి ఆఫీస్కి వస్తారా అంటే, సార్ మీరు అని అంటే, ఇట్లా వేటపాలెం డైరెక్టర్ సంథింగ్ సంథింగ్ సో అండ్ సో అని చెప్పారు. సో ఓకే నేను వస్తాను సార్ అని చెప్పేసి నెక్స్ట్ డే నేను వచ్చాను. వస్తే ఈ మూవీ గురించి నాకు చెప్పారు, యాక్సిడెంట్ మూవీ, మీ క్యారెక్టర్ ఇది ఇలా ఉంటుంది, ఇలా అలా సో అండ్ సో అండ్ సో అని చెప్తే, ఓకే సార్ నేను చేస్తాను అని చెప్పాను. చేస్తాను అని చెప్పిన తర్వాత నేను వేరే, వీళ్ళు డేట్ కన్ఫర్మ్ చేయలేదని చెప్పేసి నేను వేరే షూట్కి వెళ్ళిపోయాను. పాపం వీళ్ళంతా ఫిక్స్ చేసుకొని ఆ నెక్స్ట్ డే నాకు కాల్ చేసి, అనిషా రేపు ఉంది అంటే, ఓ సార్ నాకు చెప్పలేదు కదా అని అంటే, లేదు మేము ఫిక్స్ అయిపోయాం కదా అని నేను అలా ఇలా చెప్పారు. అయ్యో సారీ సార్, మరి మీరు వేరే వాళ్ళని ఏమన్నా ట్రై చేస్తే పెట్టుకోండి అని అంటే, లేదు లేదు డెఫినెట్గా నువ్వే చేయాలి, ఈ క్యారెక్టర్కి నువ్వే యాప్ట్ అవుతావు, ప్లస్ ఫోక్ సాంగ్ కదా ఇది, మంచిగా మంచి బీట్ ఉన్న సాంగ్ అనమాట, సో ఈ సాంగ్కి నువ్వే యాప్ట్, ప్లీజ్ నువ్వే చెయ్యు అని చెప్పేసి ఇంకా నాని హీరో గారు, డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు అందరూ చెప్పారనమాట, రిక్వెస్ట్ చేశారు. సో డెఫినెట్లీ చేస్తాను సార్ అని చెప్పి నెక్స్ట్ డే షూట్ పెట్టారు, అలా అలా షూట్. బట్ ఈ మూవీ నేను అనుకున్నాను మిస్ అయిపోతున్నాను కదా, ఒక ప్రజలందరికీ ఒక యాప్ట్ అవుతుంది మూవీ, ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా చాలామంది హెల్మెట్ పెట్టుకోరు, ప్లస్ డ్రింక్ అండ్ డ్రైవ్, అది నైట్ టైంలో చాలా ట్రక్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, ప్లస్ బస్ డ్రైవర్స్, కార్ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్, మెయిన్ ఆటో డ్రైవర్స్, వీళ్ళందరూ డ్రింక్ అండ్ డ్రైవ్ అదంతా ఉంది కదా, చాలా చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ప్లస్ మా ఫ్రెండ్ కూడా ఇలానే యాక్సిడెంట్లోనే చనిపోయింది అనమాట తను. సో నేను అది బేస్ తీసుకొని, ప్లస్ ఆ చిన్న అమ్మాయి చనిపోయిన స్టోరీ బేస్ చేసుకొని చేస్తున్నారు కదా అని నాకు కూడా ఇష్టం అనిపించింది. ఇప్పటి వరకు నేను చేసింది ఐటమ్ సాంగ్స్ చేశాను, గ్లామర్ రోల్స్ చేశాను, ప్లస్ హీరోయిన్గా ఎన్ని చేసినా, బట్ ఇలాంటి మూవీ, ఇలాంటి ఒక స్టోరీ వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను చెయ్యాలి, డెఫినెట్గా చేయాలి అని అనుకొని చేశాను అనమాట. అందరికీ యాప్ట్ అవుతుంది, ఈవెన్ నాకు కూడా యాప్ట్ అవుతుంది. సో నాకు ఇష్టంతో ఈ మూవీ ఇంకా అలా సార్ వాళ్ళు ఓకే చేయడము, నేను చేయడము, అలా బేస్ వెళ్ళిపోయింది అనమాట. యా, బేసికల్లీ మీరు ముంబై నుంచి అనమాట? యా, ముంబై నుంచి. సో మహారాష్ట్ర? యా, మహారాష్ట్ర. సో తెలుగు ఇంత బాగా ఎలా మాట్లాడుతాను? నేను హైదరాబాద్ వచ్చి 6 ఇయర్స్ అయిపోయింది. 6 ఇయర్స్ అయిపోతే నేను ఒక 4 ఇయర్స్లో తెలుగు నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డాను. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు చాలా ఇబ్బంది, అంటే యాక్టింగ్ చేయాలన్నా తెలుగు డెఫినెట్లీ ఉండాలి, ఎవరితో మాట్లాడాలి అన్నా తెలుగు డెఫినెట్లీ ఉండాలి, అస్సలు నాకు తెలుగు రానే రావట్లేదు. చాలా ట్రై చేశాను చేశాను చేశాను. తర్వాత నేను ఒక, నేను పర్ఫామ్ చేశాను కదా, ఒక కాల్ వచ్చిందనమాట నాకు. కాల్ వస్తే ఇలా డబ్బింగ్ చెప్పాలి అని, అంటే డబ్బింగ్ ఆ తెలుగు నాకు రాదు, ఎలా చెప్పాలి నేను అంటే, మీరు రండి మేము ఇంగ్లీష్లో మీకు రాసిస్తాము అని చెప్పాను. నా వాయిస్కి డబ్బింగ్కి సూట్ అవుతుందా, బేస్ లేదు అది ఇది అంటే, లేదు లేదు రండి అని చెప్పారు. సో లవ్ సీరియల్ అనేసి ఆ సీరియల్ అనమాట, అన్నపూర్ణ స్టూడియోస్. వెళ్ళాను, వెళ్తే అక్కడ వాళ్ళు రాసివ్వడము, నేను అలా డబ్బింగ్ చెప్పడము, ప్లస్ పాత మూవీస్ ఉంటుంది కదా అది కూడా తెలుగులో పెట్టుకొని అది రాసుకొని చదివి 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 తెలుగు నేర్చుకొని, మా ఫ్రెండ్స్ చాలామంది, నేను మాట్లాడే తెలుగుకి చాలామంది కామెడీ చేసేవారు, చాలామంది నవ్వేవారు, చాలా హర్ట్ అయ్యేదాన్ని నేను. అయ్యో ఏంటి కామెడీ ఆర్టిస్ట్ చేసేస్తున్నారు నన్ను అందరూ అని చెప్పి చాలా హర్ట్ అయ్యాను. కానీ బేసిక్గా బాగా ఇష్టంతో నేర్చుకున్నాను, చాలా కష్టపడ్డాను తెలుగు, చాలా అంటే డే అండ్ నైట్ నేను చదివేదాన్ని. ఒక క్యారెక్టర్ చేస్తున్నా అంటే ఆ స్క్రిప్ట్ చదివి 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 చదివి, నేను ఎగ్జామ్స్ రాయడం కోసం కూడా అంత చదవలేదు, ఇదంత తెలుగు నేర్చుకోవడానికి చదివాను అంటే, సీరియస్లీ చాలా కష్టపడ్డాను తెలుగు నేర్చుకోవడానికి. సో అయితే మీరు ముంబై నుంచి హైదరాబాద్ రావడమే ఫిలిమ్స్లో యాక్ట్ చేయాలని వచ్చారా? కాదు, బేసిక్గా స్టడీస్ కోసం వచ్చాను. వస్తే ఒక లవ్ సీరియల్ వాళ్ళు నన్ను చూసి, వాళ్ళ సీరియల్లో మీరు యాక్ట్ చేయండి అలా ఇలా చెప్పారు, నేను యాక్టింగ్ మనకి ఎక్కడ వస్తుంది అలా తెలియదు కదా, పర్లేదు ఓకే అని చెప్పి అందరు, మా ఫ్రెండ్స్ అందరు కూడా అన్నారు వెళ్ళే చెయ్యు అని చెప్పి చేశాను. చేసిన తర్వాత నాకు డ్యాన్స్ అంటే చాలా ప్యాషన్, చిన్నప్పటి నుంచి కూడా చిన్న 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 ఫంక్షన్ జరిగినా డెఫినెట్లీ డ్యాన్స్ చాలా ఇష్టం అనమాట నాకు. సో సరే అని వెళ్ళి చేశాను. చేసిన తర్వాత యాక్టింగ్ మీద ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది, అలానే డ్యాన్స్ ఇష్టం కాబట్టి బేసిక్గా ఇంకా ఫీల్డ్లోకి అలా ఎంటర్ అయిపోయాను అనమాట.
స్టడీస్ అలానే వదిలేసాను, ఇది ఇలా కంటిన్యూ స్టడీస్ మధ్యలో వదిలేసాను. నేను నార్మల్గా ఇక్కడ ఇంటర్ సెకండ్ ఇయర్ చదవడానికి వచ్చాను అనమాట. వచ్చి ఇంకా స్టడీస్ పైగా ఉంటుంది కదా ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా, సో అలా ఇలా అని చెప్పేసి ఇందులో ఫీల్డ్లోకి వచ్చేసాను. మరి ఇంట్లో ప్రెషర్? ప్రెషర్ అంటే ఐఎమ్ ద వన్ హూ స్పెండింగ్ మనీ టు మై ఫ్యామిలీ. ఓకే, సో ఫ్యామిలీ కోసమే ఇండస్ట్రీలో ఇష్టము, బట్ ఎక్కువ శాతం ఫ్యామిలీ కోసం ఇండస్ట్రీలో వాళ్ళకి ఇష్టం లేదు, బట్ తప్పదు కదా అన్నీ. సో మీ ఫస్ట్ ఫిల్మ్ ఎలా వచ్చింది ఆఫర్? నా ఫస్ట్ ఫిల్మ్ ఆఫర్ అంటే సీరియల్లో చేస్తా ఉన్నారు. ఒకటే సీరియల్ చేశాను. సీరియల్ తర్వాత నేను నాకు సైడ్ డాన్సర్గా చేయమని చెప్పేసి యూనియన్ వాళ్ళు చాలామంది ఫోర్స్ చేశారు, వెళ్ళాను నేను కొన్ని మూవీస్ చేశాను, సైడ్ డాన్సర్గా కూడా చేశాను నేను. నాకు ఇంట్రెస్ట్ ముమైత్ ఖాన్ అంటే బాగా ఇష్టం నాకు, అంటే తన డ్యాన్స్ చాలా ఇష్టం అనమాట. సో అలా ఆమెని చూసుకుంటూ అలా చూసుకో ఆలోచిస్తూ ఉంటే చేయాలి అని ఒక సైడ్ డాన్సర్గా వెళ్ళిన మూవీలో, నా సెకండ్ ఫిల్మ్ అది, సైడ్ డాన్సర్గా వెళ్ళాను. ఆ సెకండ్ ఫిల్మ్లోనే సోలో చేశారు నాకు. సోలో అంటే ఐటమ్ సాంగ్, ఐటమ్ గర్ల్ వచ్చారు, కానీ తెలియదు వాళ్ళకి ఏం రిస్ట్రిక్షన్ అయింది ఏమేం తెలియదు, బట్ నన్ను చేసేయమంటే నేను చేశాను అనమాట. అప్పటి నుంచి నా సోలో డ్యాన్స్ కెరియర్ ఇది డైనమిక్ రోబోట్ మాస్టర్ అనమాట. చాలా వెస్ట్రన్, చాలా బాగా చేస్తారు. భయపడుతూ చేశాను, బట్ అందరూ ఇంకా నీకు సోలో బాగా సెట్ అవుతుంది అలా ఇలా అని చెప్తే అలా వచ్చాను అనమాట. ఇంకా నా ఫస్ట్ ఆఫర్ వస్తుంది అని కూడా అనుకోలేదు, షూటింగ్కి వెళ్తే అలా వచ్చేసింది అది. సో 10 మంది అమ్మాయిలు నన్ను సెలెక్ట్ చేస్తే ఐ ఫీల్ సో ప్రౌడ్. అనుకోకుండా మీరు సైడ్ నుంచి మెయిన్ అయిపోయారు. అవును, అనుకోకుండా అయిపోయింది. దాని తర్వాత నుంచి ఇంకా మెయిన్ చేసుకుంటూ వస్తున్నారు. సో అక్కడ నుంచి మళ్ళీ యాక్టింగ్లోకి ఎలా వచ్చారు అప్పుడు? యాక్టింగ్లోకి అంటే ఆ లవ్ సీరియల్ చెప్పాను కదా, అదే లవ్ సీరియల్ చేశాను. దాని తర్వాత నేను సోలోస్కే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. ఒక మూవీ రీసెంట్గా ఇప్పుడు ఒక మూవీ వస్తుంది, నేమ్ చెప్పాను తర్వాత. అందులో లేడీ ఓరియంటెడ్ మూవీ అది. సో అది చేస్తున్నాను, వీళ్ళు చెప్పారు కదా సరే అది కూడా హీరోయినే, ఇది కూడా హీరోయినే కదా, బట్ ఇది అలా అన్నట్టు నేను హీరోయిన్గా ఎక్కువ లేకుండే నాకు చెప్పాలి అంటే. సోలోస్ ఎక్కువ, సోలో పర్ఫార్మెన్స్ డ్యాన్స్ అంటే బాగా ఇష్టం. సో మళ్ళీ సార్ వాళ్ళు చెప్పారు ఓన్లీ డ్యాన్సే కాదు యాక్టింగ్లో కూడా యు షుడ్ ట్రై యాప్ట్ అవుతావు, ఎందుకు అలా ఇలా అంటే ఓకే సార్ అని చెప్పి అప్పుడు యాక్టింగ్ కెరియర్ కూడా స్టార్ట్ అయినాను. సో మూవీ గురించి ఇంకొన్ని విశేషాలు చెప్పండి. యాక్సిడెంట్ గురించి, యాక్సిడెంట్ మూవీ అంటే రోల్ ఏంటి దీంట్లో? నా రోలా రిచ్ అనమాట. రిచ్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటుంది నాకు, మా ఫాదర్ చాలా రిచ్ ఉంటారు, చాలా ప్రౌడ్ ఉంటాను, నాకు చాలా హెడ్ వెయిట్ ఉంటుంది. నాని హీరో నాతో పాటు చేశారు కదా, తను మా ఆఫీస్లో జాబ్ చేస్తుంటారు అనమాట. చేస్తుంటే అందరికీ కొంచెం కేర్ చేయను, ఎవరిని కేర్ చేయను అనమాట, అందరికీ టార్చర్ పెట్టే టైప్ నేను. అంటే కొద్దిగా నెగిటివ్ రోల్ అనమాట, అందరినీ ఏ మీరు ఎంత అలా ఆ టైప్ క్యారెక్టర్ నాది. కానీ నాకు చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది ఒక ప్రాజెక్ట్ గురించి, సో నాని కొంచెం హెల్ప్ చేస్తారనమాట. అప్పుడు నానిని కూడా చాలా టార్చర్ పెడతాను నేను, వెళ్ళిపో అది ఇది చాలా పెడతాను తనని. కానీ తను అదంతా లేకుండా నాకు వచ్చి నా ప్రాబ్లమ్ సాల్వ్ చేసి నాకు చేస్తే నేను తనని ఇష్టపడతాను. బట్ తనకి ఆల్రెడీ లవర్ ఉంటుంది, నాకు తెలియదు అనమాట, లవర్ ఉంటుంది, ఒక 1 మంత్ అలానే గడిచిపోతుంది అనమాట. సో నేను తనని ప్రపోజ్ చేస్తే తను చెప్తారు డబ్బులు ఇవన్నీ చాలా ఉంటుంది మ్యామ్, కానీ నాకు ఆల్రెడీ మనసు ఇచ్చిన గర్ల్ ఫ్రెండ్ ఉంది అది అని అంటే నేను ఆఫీస్లో వర్క్ చేయదు అలా అలా కొంచెం. అప్పుడు కూడా ప్రౌడ్ ఇట్లా తను లవ్ గురించి నాకు చెప్తారు ఇలా ఉంటుంది లవ్ అలా ఉంటుంది మీరు అనుకున్నట్టు ఉండదు అది అంటే అప్పుడు నాకు ఇంకొంచెం ఇష్టం వస్తుంది తన మీద. సరే ఓకే నువ్వు జాబ్ చేసుకో నీ పెళ్ళికి నేను వస్తాను అని చెప్తాను అంతే. అది చాలా ఎలా చెప్పాలి, బాగా ఇరిటేట్ క్యారెక్టర్ నాది, అందరిని ఇరిటేట్ చేయడం క్యారెక్టర్ నాది. సో అది ఎలా అనిపించింది అది చేయడం? కొంచెం కష్టంగానే అనిపించింది, ఎందుకంటే రియల్ లైఫ్లో అంత ఇరిటేట్ చేయలేము, ఎవరిని చేయలేదు నేను ఎంత ఇరిటేట్. కొంచెం ఫ్రెండ్స్ని కూడా ఎక్కువ ఇరిటేట్ చేయను నేను, అందరూ ఇరిటేట్ అంటే నార్మల్గా చిన్న చిన్నగా ఏడ్పించడం ఉంటుంది, కానీ మరీ చీ అలా ఇలా అలా చేయుంటే సార్ ఎందుకు నన్ను ఇలా ఆడుకుంటున్నారు అంటే లేదు మీరు చేయాలి అక్కడ కూడా
చాలా షార్ట్స్లో నవ్వేసాను నేను, ఇరిటేట్ చేస్తూ చాలా చాలా సార్లు చాలా టేక్స్ అయ్యాను అనమాట. నాని తిట్టేటప్పుడు కూడా అలా చాలా అయ్యింది. సార్ చెప్పారు యూ క్యాన్ డూ ఇట్ నిజా, చెయ్యు, ఏం పర్లేదు, ఏం మరీ అంత నెగిటివ్ లేవు, చెయ్యు అని. అంటే చాలా నెగిటివ్ క్యారెక్టర్ నాది, చాలా కష్టపడ్డా నే అందరినీ ఏడిపించడంలో. సో మీరు ఎక్కువ టేకులు తీసుకున్న సీన్ ఏమన్నా ఉందా దీంట్లో? ఎక్కువ టేకులు అంటే నాని ప్రపోజ్ చేసేటప్పుడు, తనని ప్రపోజ్ చేసేటప్పుడు చాలా టేక్స్ తీసుకున్నాను. ఆఫీస్లోనే ప్రపోజ్, బట్ చేయడం అంత నెగటివ్ రోల్ ఉన్నా కానీ తనకి ప్రపోజ్ చేయాలి అంటే అమ్మాయి కదా ఇలా అని అలా కొంచెం కొన్ని టేక్స్ అయ్యాయి దానికి. చాలా కామెడీ జరిగింది అక్కడ, అందరు నవ్వారు కూడా, చాలా అయింది. బట్ ఐ ఫీల్ గుడ్ ఈ మూవీ చేసినందుకు చాలా. సో యాక్చువల్గా మీకు డాన్సింగ్ బాగా ఇంట్రెస్ట్ ఉన్నారా అంటే నేర్చుకున్నారా మీరు? లేదు, నేర్చుకోలేదు. ఓన్ ఇంట్లోనే ఇట్లా ఆడియో పెట్టుకునే ఎగరడమే, 24 గంటలు ఎగరడం. ఇప్పుడు ఏదన్నా సంతోషం వచ్చినా బాధ వచ్చినా అన్నిటికీ ఎగరడమే నేను. కొంచెం మ్యూజిక్ అంటే బాగా ఇష్టం. ఓకే, సో ఇప్పుడు మీరు రెండు చేస్తున్నారు, సోలో మీరు ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు, యాక్టింగ్ చేస్తున్నారు. సో మీ కెరీర్లో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు? నా కెరీర్లోనా? ఇప్పుడు ఇంపార్టెన్స్ అంటే బోత్ నా లైఫ్లో పార్ట్స్ రెండు ఉంది. ఏది ఇదే చేయాలి అదే చేయాలని కాదు, కానీ ఏది నాకు యాప్ట్ అవుతుంది ప్లస్ నాకు ప్లస్ అవుతుందో. ఇంకా డెఫినెట్లీ ఇప్పుడు ఒక హీరోయిన్ మూవీగా ఆఫర్ వచ్చింది, అది నాకు డెఫినెట్లీ ప్లస్ అవుతున్నప్పుడు ఐ గో ఫర్ ఇట్. అట్ ద సేమ్ టైం నేను ఐ గో ఫర్ ఇట్ కూడా. అంటే లేదు లేదు, ఇప్పుడు నాకు ఇది వచ్చింది, నాకు మెయిన్ సోలోస్ మీద ఉంది. కానీ నేను ఇప్పటి వరకు చేసిన మూవీస్ ఆడియన్స్ అంటే కొంతమంది ఫ్యాన్స్ వాళ్ళందరూ నాకు ఏం చెప్పారంటే, మేడం యాక్టింగ్ కూడా యూ షుడ్, మీకు సెట్ అవుతుంది యూ షుడ్ గో ఫర్ ఇట్. అంటే అప్పటి నుంచి ఇప్పుడు యాక్టింగ్ సేమ్. సో ఇప్పుడు దాకా అయితే ఎన్ని మూవీస్ చేస్తున్నారు? 12 మూవీస్ చేశాను సోలో సెట్. సో హీరోయిన్గా నేను చేసిన మూవీస్ అయితే 2 ఒకటి వస్తుంది, ఇది వీళ్ళది ఇంకొక మూవీ ఉంది, 3rd మూవీ అయిపోయింది, సిగ్నేచర్ అయిపోయింది. నేను సోలోస్గా చేసిన మూవీస్ అయితే 12 మూవీస్ చేశాను. రిలీజ్ కూడా అయ్యాయి అవి. ధనరాజ్తో కూడా చేశాను. ఓకే, ధనరాజ్ ఏం చేశాను? ఐటమ్ సాంగ్ చేశాను అనమాట. అదే ఏ మూవీ? ఇది క్యూ ప్రేమకి అని ఒక మూవీ ఉంది, తమిళ్ సారీ కన్నడ ప్లస్ తెలుగు. ఓకే ఓకే, శివశంకర్ మాస్టర్ దానికి మాస్టర్ అనమాట. సో మీకు మంచిగా సోలో పేరు తెచ్చిన సోలో? మంచిగా సోలోగా పేరు తెచ్చిందంటే గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్ అని ఒక మూవీ చేశాను. ఆ మూవీ సాంగ్ నాకు బాగా పేరు తెచ్చింది అనమాట. అంటే మూవీ హిట్టా ఫ్లాపా కాదు, బట్ నేను నాకు ప్లస్ వచ్చింది. మూవీ అనేది అది చాలా వరకు హిట్ అయ్యి కూడా ఎవరు నెక్స్ట్ చేస్తున్నారు, ఫ్లాప్ అయినా కానీ బాగా పేరు వచ్చేస్తే అది పికప్ అయిపోతారు. ఈ మూవీ సాంగ్ చేస్తున్నప్పుడు ఫుల్ ఎండలో టార్చర్ పడ్డాం మేము, కానీ చాలా కష్టం. ఈ మూవీలో ఉన్న సాంగ్స్ కంటేను మేము చేసిన సాంగ్ చాలా కష్టం, చాలా కష్టంగా చేసామన్నమాట. అంటే కష్టంతో ఇష్టంతో చేసామన్నమాట, సాంగ్ బాగా రావాలి బాగా రావాలి అని. ప్లస్ ఆడియో లాంచ్లో కూడా సాంగ్ గురించి పొగిడితే ఐ ఫీల్ యా వచ్చేసింది, బాగుంది సాంగ్ అంటే. ఎక్కువ నేను నాని అదే టెన్షన్ పడుతున్నాం సాంగ్ బాగా రావాలి అంటే. మేము మూవీ మూవీ డెఫినెట్లీ వస్తుంది, సాంగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండే మాకు. ఆ కాన్సన్ట్రేషన్ చేసి ఫ్లాప్ అవ్వదు అని ఇలా ఇలా వాళ్ళు ట్రీజర్ ప్లే చేస్తున్నారు, మేము గాడ్ 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 అనుకుంటున్నాం. అందరికీ నచ్చింది సాంగ్, సీరియస్ ఆ పర్ఫార్మెన్స్ నచ్చింది, డ్యాన్స్ మూమెంట్స్ నచ్చాయి. దీన్ని మాస్టర్ నందు మాస్టర్ చేశారనమాట, బాగా చేశారు. తను చాలా కష్టపెట్టారు, పాపం నాని అయితే ఫ్లోర్ మూమెంట్కి చాలా కష్టపడ్డాడు. ఓకే, సో మీరు ఈ మూవీ సక్సెస్ అవుతుందని ఎంత నమ్ముతున్నారు? నేనా? డెఫినెట్లీ ఇది ఈ మూవీ ఎక్కువ సక్సెస్ కాకపోయినా ఎక్కువ మంది ప్రజలకి ఐ మీన్ జనాలకి ఒకటి అర్థమైపోతుంది వాళ్ళకి. డెఫినెట్లీ హెల్మెట్ వేసుకోవాలి, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్, ఎందుకంటే ఫ్యామిలీస్ వెయిట్ చేస్తుంటారు. సో మూవీ హిట్ అవ్వకపోయినా పర్లేదు, బట్ డెఫినెట్లీ మెసేజ్ అయితే వెళ్ళిపోతుంది. మెసేజ్ ఉన్న ప్రతి మూవీ హిట్ చెప్పాలండి. మూవీ ఎగ్జాక్ట్లీ కదా, మూవీ మూవీ హిట్ అవుతుందా లేదా
సెకండరీ. బట్ మెసేజ్ అందరికీ చేరింది అంటే డెఫినెట్లీ హిట్ మూవీ. నేను మెసేజ్ మీద వెళ్తున్నాను అనమాట. మెసేజ్ అందరికీ చేరుతుంది, యాప్ట్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ హిట్. ఇప్పుడున్న రిలీజన్లో అయితే డెఫినెట్లీ. అంటే ఈ సినిమా ఎందుకు చూడాలా? మాకేముంది ఈ సినిమాకి వస్తే? మీకు ఈ సినిమాకి వస్తే మీకు హర్రర్ ఉంది డెఫినెట్లీ. అంటే ఇది ప్యాకేజ్, మొత్తం మిక్స్ ప్యాకేజ్ ఉన్నాడు. హర్రర్ ఉంది, రొమాన్స్ ఉంది, డాన్స్ ఉంది, స్టోరీ ఉంది, మెసేజ్ ఉంది, ప్రేమ ఉంది. డెఫినెట్లీ ప్రేమ ఉంది. నేను చెప్పాలి ప్రేమ గురించి, ఎందుకంటే నా క్యారెక్టర్ అదే కాబట్టి. ప్రేమ ఉంది, ఫ్యామిలీ ఉంది, ఆల్ ఇన్ వన్. ఇంకా ఈవెన్ పోలీస్ అది కూడా ఉంది. డెఫినెట్లీ పోలీస్ వాళ్ళు కూడా ఏం చేయాలి ఏం చేయకూడదు అది కూడా మెసేజ్ ఉంది అనమాట దీంట్లో. వాళ్ళు చూసినా మేబీ వాళ్ళు డెఫినెట్గా మెచ్చుకుంటారని అనుకుంటున్నాను. ఆల్ మిక్స్చర్ ఇది, ఆల్ ఇన్ వన్ మూవీ అనమాట. మీరు ఇది లేదు అని అనుకోవడానికి లేదు, ఆల్ ఉంటుంది. ఇప్పుడు ఇది అరే దీంట్లో ఎక్కువ ఇప్పుడు ప్రస్తుతానికి రొమాన్సు మెలోడీస్ మీదనే ఉన్నారు కదా. దీంట్లో ఇది లేదు అది లేదు అలా ఏమన్నా అన్నీ ఉంది. ఇప్పుడు ఒక మూవీ నార్మల్గా చూస్తే మనము ఒక మూవీకి వెళ్తున్నామంటే లవ్ అన్నా ఉంటుంది, లేదా రొమాన్స్ అన్నా ఉంటుంది, లేదా ఏంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఇది ఆల్ ఇన్ వన్ అనమాట. ఒక్కటి లేదు అని లేదు. డెఫినెట్గా మీరు వెళ్ళి చూస్తే మీకు అర్థమైపోతుంది. వావ్ నైస్ అని అనుకుంటాను డెఫినెట్లీ. ఓకే అండి, సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా హిట్ అవ్వాలి సినిమా, నన్ను హిట్ చేయాలి. నేను ఇంకా ఎన్నో 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 మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను అనమాట. మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను, ప్లీజ్ డూ వాచ్ యాక్సిడెంట్ మూవీ. ఇది చాలా మెసేజ్ మెసేజ్ వస్తుంది మీరు చూస్తే, ఎందుకంటే ఇంట్లో ఫ్యామిలీస్ అందరూ వెయిట్ చేస్తుంటారు కాబట్టి. ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా, టైనర్ కూడా. ప్లీజ్ డూ వాచ్ యాక్సిడెంట్ మూవీ. నన్ను మాత్రం ఫింగర్ క్రాస్. థ్యాంక్ యూ.